మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ మాకు తెలియచేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విసర్గ సంధులు, తర్వాత విసర్గ సంధులు. విసర్గ అంటే రెండు సున్నలు. మొదటి సూత్రం విసర్గమునకు అను వర్ణముల పరమైన విసర్గమానదు. ఉదాహరణలో చూడండి, మనహ ప్లస్ కమలము, మన కమలము విసర్గం ఉంది కదా పొరుపదంలో. దీనికి కాక్క అనేటటువంటి వర్ణాలు, కాక్క పాప అనే వర్ణాలు ఏదైనా పరమైతే, పరమందు కావుంది కదా, ఇంకా ఇక్కడ ఉంది విసర్గం ఆడదు. పరపదంలో కావుంది కాబట్టి విసర్గం ఆడకుండా లాస్టింగ్గా అదే విధంగా మన మన కమలము. తర్వాత అంత ప్లస్ పురము పా గోపా అంతః ప్లస్ పురము అంతఃపురము యథాతథంగా అక్కడ విసర్గ ఉంది, ఇక్కడ విసర్గే ఉంది సంధి అయ్యాక. మళ్ళా ఇక్కడ కూడా విసర్గే ఉంది, ఇక్కడ విసర్గే ఉంది, కలిపిన తర్వాత కూడా అదే విసర్గలు వచ్చేయాలి. రెండో సూత్రం ప్రకారం విసర్గమునకు అను వర్ణములు పరమైన వరుసగా శాలే వచ్చును. ఇక్కడ విసర్గం ఆడదు అన్నాడు, ఇక్కడే ఉంటున్నాడు విసర్గ కనుక శా కానీ షా కానీ సా కానీ వర్ణాలు కనుక పరమైతే వరుసగా మళ్ళా శాలే వస్తాయి. ఇవేమున్నాయో అవే వస్తాయి. ఎలా ఉదాహరణ చెట్టు ప్లస్ శతాబ్దములు, చెట్టు శతాబ్దములు సాకింద శావత్ ఈ శావం కదా దాని కింద అదే వచ్చింది ద్వాక్షరం చతుశతాబ్దములు అయి. చతు ప్లస్ షష్ఠి కళలు, చతుషష్ఠి కళలు. తపః ప్లస్ సాధనము, తపస్సాధనము దాని కింద అదే ఒత్తు వచ్చి చేరింది. ప్లస్ అవతల ఉన్నటువంటి శేషశాలకి అదే అక్షరం వచ్చి చేరింది. సూత్రం విసర్గమునకు చతుహు విసర్గ, చతుహు విసర్గ, తపః విసర్గ. విసర్గమునకు శేషశానువర్ణములు ప్లస్ అవతల శేషాస పరపదంగా ఉన్నది, పరమైనట్లయితే వరుసగా శేషశలే కలిపినప్పుడు శేషశాలే వచ్చాయి. మూడో సూత్రం అకారమునకు పరమైన విసర్గకు, అంటే ఈ విసర్గ అకారంతో కూడి ఉంటుంది స్మా, అక్కడ అర్థం అది అకారమునకు పరమైన అనగానే ప్లస్ ఒకటి వెళ్ళిపోతారు అలా కాదు. అకారమునకు పరమైన విసర్గకు, అకారంతో కూడి ఉన్న విసర్గకు అకారంగాని శాలు ఇక్కడ ఉన్న విషయం ఉండండి. ఇదివరకంతా ఇవన్నీ పరమైతే అని చెప్పుకుంటాం, ఇప్పుడు అలా కాదు, ఇవి పరం అవవు, ఇవి కాకుండా తక్కిన హల్లు గాని పరమైన ఓకారము వచ్చును. ఈ అకారం కానీ శశసలు కానీ కక్క చచ్చట తత్త పప్పాలు కానీ, అంటే కక్క చచ్చట తత్త పప్పాలు అనగానే ఏం కాదు గుర్తొస్తుంది, వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాన్ని, వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు అన్నమాట. కవర్గంలో కక్క, చవర్గంలో చచ్చ అలా వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు తప్ప తక్కిన హల్లు ఏం పరమైనప్పటికీ కూడా ఓకారం వస్తుంది కలిపినప్పుడు. ఉదాహరణ చూడండి, తపః ప్లస్ అభిలాష, తపః విసర్గ అభిలాష అచ్చు వచ్చింది దానికి అలా పరమైనట్లయితే ఇక్కడ వచ్చినట్టు కలిసినటువంటిది ఏంటి ఓకారం వచ్చింది కలిపి. తపః ప్లస్ అభిలాష తపోభిలాష, తప్పనిసరిగా ఈ విసర్గకి ఓకారం ఆదేశంగా
వస్తుంది. అకారమునకు పరమైన విసర్గత కారంగా శశసకచ్చట్టాలు కానీ అవి అవి తప్ప మిగిలినటువంటి హల్లుడు ఏమైనప్పటికీ పరమైతే ఓకారం విసర్గ బదులుగా వస్తుంది. తర్వాత సూత్రం నాలుగు, విసర్గకు చచ్చాలుపరమైన శవర్ణమును తత్తాలుపరమైన శవర్ణమును తత్తాలుపరమైన సవర్ణము వచ్చును. విసర్గకి అంటే ప్రసవ దశ ఉంటుంది కదా, విసర్గకి చచ్చాలి కనుక పరమైతే ప్రసవతుంటే శవ వస్తుంది విసర్గ బదులుగా, తట్టాలుంటే షా వస్తుంది, తత్తాలుంటే సా వస్తుంది. ఎలా ఉదాహరణ తపహ విసర్గ చర్య చ వచ్చింది, దగ్గర సా రావాలి వచ్చింది, కప్ప చర్య సా వచ్చి చావత్తు వచ్చింది. అలాగే అంటే విసర్గ బదులుగా సా వచ్చింది. అలాగే మనహ ప్లస్ తాపము, మనహ విసర్గ తాపము తాత్కాల పరం అయితే సా వస్తుందిగా, దీర్ఘం ఉందిగా ఇక్కడ దీర్ఘం మనస్థా, ఇక్కడ తా వచ్చి ఇది ఒత్తుగా వచ్చి చేరుతుంది, ఇక్కడ ఇది ఒత్తుగా వచ్చి చేరుతుంది మనస్థాపము. విసర్గకు చాచాల పరమైన శవర్ణము, తాత్కాల పరమైన శవర్ణము, తాత్కాల పరమైన శవర్ణము వచ్చు. తపహ ప్లస్ చర్య తపశ్చర్య, మనహ ప్లస్ తాపము మనస్థ.